వస్తుందంటే మార్కెట్లలో మామిడి పండ్లు సందడి చేస్తుంటాయి. పండ్లలో చాలా రకాలు ఉంటాయి. అలాగే పచ్చళ్ళకు ఉపయోగించే కాయల్లోనూ వేరువేరు రకాలు ఉంటాయి. కొన్నిటిని కూరల్లో ఉపయోగిస్తారు, కొన్నిటిని పచ్చళ్ళకు వాడతారు, కొన్ని రకాల కాయలతో ఒరుగులు పెడతారు. ఏడాది మార్చి 2-3 వారాల్లో పచ్చళ్ళ సీజన్ ప్రారంభమవుతుంది. అదే సమయంలో పచ్చళ్ళ మామిడికాయలు మార్కెట్ కి వస్తుంటాయి. గతేడాది పూత తక్కువగా ఉండడంతో మార్చి చివరి నాటికి మామిడికాయలు వచ్చాయి. దీంతో ఆలస్యంగా పచ్చళ్ళ సీజన్ ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సిటీ మార్కెట్ లోకి మామిడికాయలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా సిటీ మార్కెట్ లోకి తెలంగాణలోని జిల్లాల నుంచి మామిడికాయలు వస్తుంటాయి. కానీ ప్రస్తుతం బెంగళూరు, కర్ణాటక నుంచి దిగుమతవుతున్నాయి. దీంతో రేట్లు పెరిగాయి. ఒక్క మామిడికాయ 20 నుంచి 30 రూపాయలు పలుకుతోంది. అయితే మరో 10-15 రోజులైతే ధరలు తగ్గుతాయంటున్నారు వ్యాపారులు. ఏ క్యా బాహర్ కా రా అభి యాకా స్టార్ట్ నే హువా బెంగళూరు సైట్ కా రా అభి లోకల్ కా 1 మంత్ మే స్టార్ట్ హో జాతా యాకా తెలంగాణ కా ఆమ్ కా దామ్ తో భీ 20 రూపీస్ 15 రూపీస్ హై నెక్స్ట్ మంత్ మే క్యా కాస్ట్ కే హిసాబ్ సే రహతా ఆమ్ అభి తెల్ల గులాబీ ఆ రా రసాల్ ఆ రా నెక్స్ట్ మంత్ కా జలాలు 3-4 వెరైటీ ఆతా. ప్రతి ఏడాది మామిడి సీజన్ మొదలైనప్పటి నుంచి సీజన్ చివరి వరకు కాయలు కొంటామన్నారు సిటీ పబ్లిక్. రేట్లు ఎక్కువగా ఉన్నా ఇష్టం కాబట్టి కొంటున్నామన్నారు. ఈసారి ఎర్లీగా వచ్చింది, ఇప్పుడే చూస్తున్నా నేను మామిడికాయలు కొనాలని. వాటితోటి మనము పప్పు చేసుకోవచ్చు, ఉడకబెట్టేసి రసము, చిన్న చిన్న ముక్కలు కోసేసి దాన్ని చట్నీలాగా జస్ట్ ఇన్స్టెంట్ 2 డేస్ అట్లుంటుంది. అలా మామిడికాయతో ఎన్నో రకాలు తీసుకోవచ్చు. అందరికి ఇష్టం ఉంటుంది, పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. గతేడాది దిగుబడి తగ్గడంతో మామిడికాయల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి కాపు ఎక్కువగా ఉందని రేట్లు తక్కువగానే ఉంటాయంటున్నారు వ్యవసాయ అధికారులు.